కాసేపట్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సహా ఎన్నికల కమిటీ సభ్యులు కానున్నారు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రచారం అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది ట్వంటీ సమావేశాలను విజయవంతంగా నిర్వహించినందుకు మోదీకి కేంద్ర కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది ప్రధాని అధ్యక్షతన ఈ ఈ సమావేశం జరుగుతోంది సమావేశానికి అమిత్ షా జేపీ ఎన్నికల కమిటీ సభ్యులందరూ హాజరు కానున్నారు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రచారానికి సంబంధించి అదేవిధంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరగనుంది ఇక జీ ట్వంటీ సమావేశాలను విజయవంతంగా నిర్వహించినందుకు గాను మోదీకి కేంద్ర కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మరి కాసేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ప్రధానంగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చిస్తోంది ఈ నేపథ్యంలో జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశాలు విజయవంతంగా నిర్వహించినందుకు గాను ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలుకుతూ బీజేపీ శ్రేణులు పార్టీ కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లను చేశాయి ఆయనకి స్వాగతం పలికేందుకు అలాగే ఆయన కూడా బీజేపీ శ్రేణుల్ని ఉత్సాహపరిచే విధంగా అభివాదం చేస్తూ అన్న మాట్లాడతారా అన్న ఉత్కంఠ కూడా నెలకొంది అయితే ఈ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మాత్రం పూర్తి ఫోకస్డ్ గా ఇటు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అలాగే తెలంగాణ మిజోరం ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బీజేపీ అభ్యర్థుల ఎంపిక పైన దృష్టి సారించేది కానీ ఈసారి కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అలాగే ఇండియా కూటమి ముఖ్యంగా తన దూకుండి పెంచుతూ అంతకంతకు బలపడుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు ముందస్తుగానే అభ్యర్థుల ఎంపిక పైన దృష్టి సారించడం జరిగింది ఇప్పటికే మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్కి కి సంబంధించి ముఖ్యంగా తొలి అభ్యర్థుల జాబితాను కూడా ఆగస్టు నెలలోనే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు రెండవ జాబితాకు సంబంధించిన అంశంపైనే మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మళ్లీ తిరిగి అధికారం మొత్తం ఐదు రాష్ట్రాల్లో కూడా తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి భావిస్తుంది ప్రస్తుతం మధ్యప్రదేశ్ మిజోరాంలో మాత్రమే బీజేపీ ఎన్డియా కూటమిలో అధికారంలో ఉన్నాయి రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పరిస్థితి ఉంది ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పరిస్థితి ఉంది సో ఇటు ఛత్తీస్గఢ్ లో అలాగే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలను ఫోకస్డ్ గా పెట్టుకుంటూ తెలంగాణలో కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధికారంలోకి రావాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది సో దానికి అనుగుణంగానే ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిని మార్పు చేయడంతో పాటుగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే అప్లికేషన్స్ తీసుకుంటున్న పరిస్థితి సో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమిటీయే తుది అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తుంది కాబట్టి సో ఆ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ఇంకా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో ఈ రోజు జరగబోయే సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక తొలి జాబితా అనేది ఉండే అవకాశం లేదని చెప్పి మనకంతున్న సమాచారం ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నుంచే పూర్తి స్థాయి జాబితా తుది జాబితా అనేది జాతీయ స్థాయి ఇక్కడ వరకు కూడా కేంద్ర ఎన్నికల కమిటీ వరకు కూడా రానట్లుగా సమాచారం అయితే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కొంత చర్చ జరిగే అవకాశం ఉంది నరేంద్ర మోడీ పుట్టినరోజు ఈ సెప్టెంబర్ పదిహేడవ తేదీన కార్యక్రమాలకు ఇప్పటికే బీజేపీ జాతీయ అధిష్టానం పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది అలాగే ఎన్నికల ప్రచారాలను కూడా మరింత వేగవంతం చేస్తూ కేంద్ర సంక్షేమ ఫలాలు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వివిధ రంగాల వారీగా అందిస్తున్న సంక్షేమ పలాలని ప్రజలకు వివరించడంతో పాటుగా ముఖ్యంగా బీజేపీకి ఓటు వేస్తే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయనేది కూడా ప్రజలకు వివరించాలి అని చెప్పి జాతీయ అధిష్టానం భావిస్తోంది అందులో భాగంగానే ప్రచార కార్యక్రమాలని ఎన్నికల ప్రచారాల్లో ఇటు కేంద్ర సంక్షేమ ఫలాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్న అంశాన్ని కూడా రాష్ట స్థాయి నేతలకు వివరించడం జరిగింది అలాగే రాష్టంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలపై కూడా దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికే రాష్ట కేడర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దానికి అనుగుణంగానే వచ్చే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణ దిశగా ఎటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలి అన్న అంశంపై ప్రధానంగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించబోతుంది అంతేకాదు అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా ఈ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించారు అలాగే ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అలాగే మధ్యప్రదేశ్ మిజోరాం రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా ఈ ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది